హాయ్ వ్యూవర్స్, ఈ వీక్ నామినేషన్స్లో అయితే 7 కంటెస్టెంట్స్ ఉన్నారు. ఫస్ట్ టైం యావర్ అయితే ఈ వీక్ నామినేషన్లో లేడు. ఇక ఈ 7 కంటెస్టెంట్స్కి సర్వే పోల్స్ ఎలా ఉన్నాయో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ సీజన్లో ఇప్పటి వరకు 6 వీక్స్ కూడా 1 ఓట్ వచ్చినా కానీ నామినేషన్లో ఉన్నారు. కానీ సందీప్ మాస్టర్ అదృష్టం ఏమిటో చాలా బాగా కలిసి వచ్చేస్తుంది. ఈ వారం 1 ఓటు వచ్చిన వాళ్ళని సేవ్ చేయడం జరిగింది. సో సందీప్ మాస్టర్ అయితే ఈ వీక్ నామినేషన్లో లేడు. సో బిగ్ బాస్ సీజన్ 7లో తన రికార్డ్ని తనే తిరగరాసుకుంటున్నట్టు ఉంది ఇక్కడ చూస్తూ ఉంటే. ఇక నామినేట్ అయిన వాళ్ళకి సర్వే పోల్స్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయో చూద్దాము. పల్లవి ప్రశాంత్ ఎప్పుడు నామినేషన్లోకి వచ్చినా తను టాప్ ప్లేస్లోనే ఉంటున్నాడు. అందులోనూ లాస్ట్ 2 వీక్స్ నుంచి కూడా తనైతే నామినేషన్లో లేడు కాబట్టి ఈ వీక్ ఖచ్చితంగా అదిరిపోయే లెవెల్లో ఓటింగ్ అయితే జరుగుతుంది. సో ఆడియన్స్కి అయితే అమర్దీప్ అమాయకత్వం లాస్ట్ వీక్ నుండి అర్థమైంది కాబట్టి సింపతితో తనకైతే ఓటింగ్ బాగా జరుగుతుంది. సో ఈ వీక్ కూడా తను సెకండ్ ప్లేస్లోనే ఉంటాడు. ఇక 3-4 ప్లేసెస్లో అయితే గౌతమ్ తేజ వీరిద్దరు స్ప్లిట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ 5-6 ప్లేసెస్లో అశ్విని పూజ వీరిద్దరు ఉంటారు. మోస్ట్లీ 5th ప్లేస్లో అశ్విని, 6th ప్లేస్లో పూజ ఉండే ఛాన్స్ అయితే ఉంది. లాస్ట్ ప్లేస్ లో అంటే 7th ప్లేస్ లో మన పాట బిడ్డ బోలే ఉంటాడు. లాస్ట్ వీక్ గానీ నామినేషన్ లో ఉంటే తప్పకుండా బోలేనే ఎలిమినేట్ అయి ఉండేవాడు. కానీ ఈ వీక్ అయితే ఖచ్చితంగా ఎలిమినేట్ అవుతాడు. సో అఫీషియల్ ఓటింగ్ అయితే రేపు 10:30 ఓపెన్ అవుతుంది. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ని సేవ్ చేసుకోవాలంటే తప్పకుండా అఫీషియల్ గా ఓట్ చేయండి, మిస్డ్ కాల్ కూడా ఇవ్వండి. ఎప్పటికప్పుడు బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.